వివరించడం జరిగింది. వాస్తవానికి మనం మక్కా పట్టణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శత్రువులను చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారు. అందులో ఎవరి పేరు కూడా తీసుకోబడలేదు, కేవలము అబులహబ్ యొక్క పేరు ఎందుకు తీసుకోబడింది? దానికి గల చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి మొదటి కారణం ఏమిటంటే, ఏ ప్రవక్తలు కూడా ధర్మ సందేశాన్ని బోధించడానికి వచ్చారో ఆ ధర్మ సందేశాన్ని ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో, అల్లాహ్ యొక్క ధర్మాన్ని వారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎవరైతే చేయడం మొదలుపెట్టారో, వాస్తవానికి వారు ప్రవక్తలతో ఎలాంటి కుటుంబ రక్త సంబంధం కలిగి ఉన్నకున్నా కూడా వారు అల్లాహ్ మరియు ఆ ప్రవక్తల యొక్క ప్రేమకు అర్హులయ్యారు, ఏ వ్యక్తి అయినా కూడా. కానీ అక్కడే తన సొంత రక్త సంబంధికులు, సొంత సోదరుడు లేదా కొడుకు, కుమారుడు, భార్య ఎవరైనా కూడా ఒకవేళ ఆ ప్రవక్తల యొక్క విషయాలను విస్మరించి విశ్వసించకుండా ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధన నుండి దూరంగా అయ్యారో వారు ఇస్లాం మరియు అల్లాహ్ మరియు ఆ ప్రవక్తల యొక్క ద్వేషానికి, అదే విధంగా వారి యొక్క నిరాశకు వారు లోనయ్యారు. సోదర మహాశివులారా, అందుకే ఖురాన్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం వారి యొక్క తండ్రి పేరు తీసుకురాబడింది, అనగా ఆ యొక్క తండ్రి యొక్క చర్చ ప్రత్యేకంగా తీసుకురాబడడం జరిగింది. అదే విధంగా లూత్ అలైహి సలాతు వసలాం వారి యొక్క భార్య యొక్క చర్చ ప్రత్యేకంగా తీసుకురాబడడం జరిగింది. అదే విధంగా ఏ ప్రవక్తలు వచ్చినా నూహ్ అలైహి సలాతు వసలాం వారి యొక్క కుమారుడి యొక్క చర్చ ప్రత్యేకంగా తీసుకురాబడింది. వీరు కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా వీరు అల్లాహ్ మరియు ఆ యొక్క ప్రవక్తల మీద విశ్వాసం తీసుకురానందువల్ల వీరు నాశనమైపోయారు అని వారి యొక్క చర్చ ప్రత్యేకంగా తీసుకురాబడింది. అదే విధంగా ఇక్కడ అబూలహబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రక్త సంబంధికుడైనటువంటి పినతండ్రి అయినప్పటికీ కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిరాకరించాడు, ధిక్కరించాడు. కాబట్టి ఇందులో కూడా ఈయన పేరు తీసుకురాబడడం జరిగింది అని తెలపడం జరిగింది. అదేవిధంగా రెండవ విషయం ఏమిటంటే, నాటి కాలంలో అరబు ప్రాంతంలో ఎలాంటి కోర్టులు, పోలీస్ స్టేషన్లు లేకుండేవి. ఎవరైనా ఆపదల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వారు ఏదైనా పర్వతము భాగంలో పైకి ఎక్కి సహాయం గురించి వారి తెగవారిని పిలిపించేవారు. అప్పుడు ఆ తెగవారు ఆ యొక్క మనిషిని, ఆ యొక్క వ్యక్తిని ఆ బాధల నుండి, ఆ ఆపదల నుండి, ఎవరైనా దాడికి దిగితే ఆ శత్రువుల నుండి ఆ వారి తెగవారు కాపాడేవారు. అదే విధంగా ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫా పర్వతం పైకి ఎక్కి ఎప్పుడైతే ఇస్లాం యొక్క ధర్మాన్ని బోధించడం మొదలు పెట్టారో, పరాయి వారు దూరము విషయము సొంత పినతండ్రి అయినప్పటికీ కూడా మొట్టమొదటగా నిరాకరించింది అబూలహబే. అందుకే తబ్బల్లక యా మహమ్మద్ అని అబూలహబ్ ఎప్పుడైతే అన్నాడో, ఓ మహమ్మద్ నీవు నాశనమైపోగాక. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రక్త సంబంధాన్ని చూస్తూ వయస్సులో పెద్దవాడు కాబట్టి దానికి ఎదురుగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానము ఇవ్వలేదు. అంతేకాక మనం ఒకవేళ ఖురాన్, ఒకవేళ మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రను మనం చదివినట్లయితే, సొంత పినతండ్రి అయినప్పటికీ కూడా ఏ విధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించేవాడు అంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూలహబ్ యొక్క ఇల్లు ఎంత దగ్గరగా ఉండేదంటే కేవలం మధ్యలో ఒక గోడ మాత్రమే ఉండేది. ఈ విధంగా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒకవైపు రక్త సంబంధము, మరొకవైపు పక్కనే ఉన్నటువంటి పొరుగువాడు అయినప్పటికీ కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఎలాంటి ప్రేమ ఉండేది కాదు. అబూలహబ్ అయినా, తన భార్య ఉమ్మె జమీల్ అయినా కూడా ఆ యొక్క చెత్త చెదారం ఏదైతే ఉంటుందో ఆ చెత్త చెదారాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇంట్లో పడవేసేవారు. అంతేకాక ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్రాహీం తన కుమారుడైనటువంటి ఇబ్రాహీం ఎప్పుడైతే చనిపోయాడో అనేటువంటి విషయం తెలిసిందో మొట్టమొదటగా సంతోషించింది కూడా ఈ అబూలహబే. అంతేకాక ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దావత్ యొక్క పనిని వ్యాపించడం మొదలు పెట్టారో, అల్లాహ్ యొక్క ధర్మాన్ని బోధించడం ఎప్పుడైతే ప్రారంభించారో, అప్పుడు తన యొక్క
కుమారుల దగ్గరికి వెళ్లి ఉతుబా ఉతైబా దగ్గరికి వెళ్లి ఇద్దరు తన యొక్క కోడళ్లను అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతుర్లను తలాక్ ఇవ్వండి తన యొక్క కొడుకులను ప్రోత్సహించాడు సోదర మహాశల్లారా. అలాంటి మహమ్మద్ యొక్క కూతుర్లు మన ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు, వెంటనే మీ యొక్క భార్యలకు విడాకులు ఇచ్చేయండి అని ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతుర్లకు విడాకులు ఇప్పించి విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనస్సుకు గాయమయ్యేలా చేశారు. అంతేగాక ఈ అబూ లహబ్ ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా పట్టణంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బజారుల్లో అల్లాహ్ యొక్క దావత్ అల్లాహ్ యొక్క పైగాం అల్లాహ్ యొక్క సందేశాన్ని వ్యాపించేటువంటి సమయంలో కూలు లా ఇలాహా ఇల్లల్లాహ్ తుఫ్లిహూన్ అంటూ వెళ్ళేవారు, ఓ ప్రజలారా మీరు లా ఇలాహా ఇల్లల్లాహ్ అనండి నిస్సందేహంగా మీరు సాఫల్యం పొందుతారు. అప్పుడు ఈ అబూ లహబ్ వెనుక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వెంటపడుతూ ఇతను ఒక పిచ్చివాడు తన మాటలు వినకండని మొట్టమొదటిగా రెచ్చగొట్టింది ప్రజలను అబూ లహబే సోదర మహాశివులారా. ఈ విధంగా దగ్గరి సంబంధికుడు అయినప్పటికీ కూడా రక్త సంబంధికుడు అయినప్పటికీ కూడా పొరుగు వాడు అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రేమ చూపించేవాడు కాదు. ఈ విధంగా రకరకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బాధించడం మొదలు పెట్టాడు సోదర మహాశివులారా. అందుకే అబూ లహబ్ యొక్క పేరు ప్రత్యేకంగా తీసుకురాబడింది అని ఇక్కడ ఉలమాలు పండితులు తెలుపుతున్నారు సోదర మహాశివులారా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.